జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అలాగే మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2021 మీ జీవితంలో ఉన్నతంగా ఎదిగేలాగా, మీ ఏ కోరికలు ఉన్నా కూడా ఆ కోరికలన్నీ తీర్చాలని మనస్ఫూర్తిగా శ్రీమన్నారాయణని వేడుకుంటున్నా. జై శ్రీమన్నారాయణ. సరే, మీ అందరికీ నేను అంటే 31st నైట్ ఏం తినాలి ఏంటి అన్నది చెప్పాను. నెక్స్ట్ డే 1st తారీఖున మనందరికీ ఒక అలవాటు ఉంటుంది, అందులోనూ మనం ధనుర్మాసంలో ఉన్నాం కాబట్టి మనకి ఖచ్చితంగా మనం ఆ రోజున ఏదో ఒక భగవంతుడు ఎవరి ఇష్ట దైవాన్ని వాళ్ళు వెళ్ళి దర్శించుకుని, స్వామి నాకు ఈ సంవత్సరం అంతా నన్ను కాయ తండ్రి అనేసి మనం సేవించుకుంటాం అనేది మనందరికీ తెలిసిన విషయమే. సరే, అయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు నేను చెప్పినట్టుగా గనక ఈ స్వామి దర్శనం గనక చేసుకున్నట్టయితే, ఎంతమంది స్వాములను చేసుకున్న ఈ స్వామి దర్శనం గనక చేసుకున్నట్టయితే సంవత్సరం మొత్తం కూడా మీ జీవితాన్ని ఆయనే కాస్తారు. అయితే ఏం పట్టుకెళ్ళాలి, ఏం పారాయణం చేయాలి, ఏ పువ్వులు ఇవ్వాలి అన్నది మీకు నేను చెప్తాను. సరే, ఇంకొకటి ఏంటంటే చాలామంది అదేంటి వీడియోలు అదేంటి అపాయింట్మెంట్ల గురించి అడుగుతున్నారు. నేను జాతకాలు చెప్తాను కానీ ఫోన్ అపాయింట్మెంట్లోనే జాతకాలు చెప్తున్నాను, డైరెక్ట్గా అయితే జాతకాలు చూస్తలేదు. కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక మీరు ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా తీసుకోండి. మీ జాతకాన్ని, మీ పుట్టిన తేదీని, మీ పెళ్లి తేదీని, మీరు ఉంటున్న ఇంటి దిశని, మీ ఫోన్ నెంబర్ని, మీ వెహికల్ నెంబర్స్ని, వీటిలన్నిటినీ కూడా నేను, అలాగే మీరు ఉంటున్న ఇంటి దిశని కూడా నేను పరిశీలించి మీకు నప్పుతున్నాయో లేదో, దానికి సంబంధించి అసలు మీకు కష్టాలు ఎక్కడి నుంచి వస్తున్నాయన్నది నేను చెప్తాను. సరే, ఇంకొకటి ఏంటంటే హౌస్ విజిట్లు. చాలామంది నన్ను తీసుకెళ్ళి వాళ్ళ ఇల్లు చూపించుకోవాలి అని అనుకుంటున్నారు. కాబట్టి నేను సంక్రాంతి వెళ్ళిన తర్వాత వచ్చి అదేంటి చాలా మటుకు హౌస్ విజిట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎక్కువ శాతం హైదరాబాద్ అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ అటు సైడ్ ఎక్కువ తీసుకుంటున్నాను. కాబట్టి మీకు ఎవరైనా కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక అపాయింట్మెంట్ అదేంటి మా వాట్సాప్ కనుక మీరు మెసేజ్ చేసినట్టయితే వాళ్ళు రిప్లై ఇస్తారు. సరే, ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి, ఆ భగవంతుడిని మనం ఏ రకంగా సేవించుకోవాలి అని అంటే మీరు గుర్తుంచుకోండి, 2021 ఒక రకంగా చెప్పాలి అంటే చాలా ఇబ్బందుల్లోకి తీసుకెళ్లే ఇయరే. కానీ భయపడక్కర్లేదు. ఎందుకు భయపడక్కర్లేదంటే మనకి స్వామివారు ఉన్నారు, అందులోనూ ఆ రోజు శుక్రవారం వచ్చింది అంటే లక్ష్మీనారాయణని ఆరాధించడం వలన మనకి ఆ సంవత్సరం అంతా డబ్బుకి లోటు లేకుండా, ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా సరే కొన్ని కొన్ని కోరికలను తీర్చుకుంటానికి ఆ తండ్రి ఆ స్వామి అదేంటి అమ్మ మనకి హెల్ప్ చేస్తారు. మనం ఏం చేయాలంటే మీకు నేనేమని చెప్పాను, కొత్త బట్టలు కట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే యెల్లో కలర్ పసుపు రంగు బట్టలే కట్టుకోమని చెప్పాను, పసుపు రంగు బట్టలే కట్టుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే స్వామి ఏ గుడికి వెళ్ళాలి అంటే వెంకటేశ్వర స్వామి గుడికే వెళ్ళండి. వెంకటేశ్వర స్వామి గుడికి వెళితే లక్ష్మీదేవి, గోదాదేవి, వెంకటేశ్వర స్వామి అంటే శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మనకి దర్శనమిస్తారు, మనల్ని అనుగ్రహిస్తారు. ఆయనకి మీరు పట్టుకెళ్లాల్సిన పళ్ళు కేవలం అరటి పళ్ళే. అరటి పళ్ళు పట్టుకెళ్ళండి, లేదంటే చక్కెరకేళి పట్టుకెళ్ళండి, కానీ మంచి ఎల్లో కలరు నిండుగా ఉన్న పళ్ళుని పట్టుకెళ్ళండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే పువ్వులు ఏం పట్టుకెళ్ళాలి అంటే ఎవరికి ఓపుకుంటే వాళ్ళు దండ కింద చామంతి పువ్వులు పట్టుకెళ్ళండి, బంగారు పుష్పాలను పట్టుకెళ్ళండి. పట్టుకెళ్ళినట్టయితే దండ గనక స్వామికి ఇస్తే, దండ ఆయన మెళ్ళో వేస్తే ఆయన మనకి అండగా ఉంటారు. కాబట్టి ఎవరైనా సరే ఉదయం వెళ్ళేటట్టయితే చామంతి పువ్వులే పట్టుకెళ్ళండి. లేదు నేను సాయంత్రం వాటిలో వెళతాను అంటే గనక మరి మీ ప్రాంతంలో విరజాజులు దొరుకుతున్నాయో లేదో నాకైతే తెలియదు, కానీ మాకైతే విరజాజులు దొరుకుతున్నాయి, కానీ రేట్ ఎక్కువ. అయితే సాయంత్రం మాటలు వెళ్ళేవాళ్ళు ఎవరైనా సరే విరజాజులు పట్టుకెళ్ళి స్వామికి అమ్మకి సమర్పించండి. ఒకవేళ అంటే పట్టుకెళ్ళి గనక స్వామికి సమర్పించినట్టయితే కోటి జన్మల పుణ్యాన్ని, అందులోనూ ఒక రకంగా చెప్పాలంటే ఈ భూలోకంలో కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఆ మహానుభావుడే మనకు ప్రసాదిస్తారంట. మీరు గుర్తుంచుకోండి, ఎల్లో కలర్ డ్రెస్ వేసుకోండి,
అలాగే అరటిపళ్ళు పట్టుకెళ్ళాలి. తర్వాత మీరు ఉదయం వెళ్ళినట్టయితే చామంతులు పట్టుకెళ్ళండి, చామంతులు పువ్వులు కానీ దండ కానీ ఏదో ఒకటి పట్టుకెళ్ళండి. సాయంత్రం మాటలు వెళ్ళేటట్టయితే విరజాజి పువ్వుల్ని పట్టుకెళ్ళండి. ఇవి పట్టుకెళ్ళిన తర్వాత చుట్టూ స్వామికి 4 ప్రదక్షిణాలు చేయండి. 4 ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఆయనకి పళ్ళు అన్నీ ఇచ్చేసి మీరు బయటకు వచ్చి ఆ ప్రాంగణంలో కూర్చుని వెంకటేశ్వర స్వామి వజ్ర కవచాన్నే చదవండి. వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం చదవండి, మహాలక్ష్మి అష్టకాన్ని చదవండి. మనం అందులోనూ ధనుర్మాసంలో ఉన్నాం కాబట్టి గోదాదేవిది ఆ వేళ ఏ పాసరం అయితే ఆ పాసరం పోని అదంతా వదిలేయండి. 3వ పాసరం చదువుకోండి, మీరు 3 సార్లు చదవండి. అమ్మ నాకు నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నాకు ఆర్థికంగా నేను ఈ సంవత్సరం అంతకు ముందు ఉన్న అప్పులు కానీ ఇవి కానీ తీరిపోవాలని మీ మనసులో ఉన్న ఏ కోరిక అయితే ఆ కోరిక ఆ తల్లి స్వామి పాదాల దగ్గర పెట్టి చదువుకోండి. పారాయణం చేసిన తర్వాత చక్కగా పళ్ళు ఎన్నో కానీ పళ్ళు ఇస్తారు కదా, నేరుగా మీ ఇంటికే వెళ్ళండి. ఇంకోహళ్ళ ఇంటికి అంటే విషెస్ చేద్దాము అనుకునే మట్టుకి వెళ్ళకండి. ఒకవేళ అలా చెయ్యాలి అని అనుకుంటే మీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మీరు ఎవరింటికైనా వెళ్ళండి. కానీ వెంకటేశ్వర స్వామి గుళ్ళో అడుగు పెట్టిన తర్వాత మీ ఇంట్లోనే అడుగు పెట్టాలి, ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇంకోటి, వెంకటేశ్వర స్వామి గుళ్ళో కనుక ఏదైనా ప్రసాదం కనుక పెట్టినట్టయితే అది తీసుకుని కూడా మీరు ఇంటికి వెళ్ళండి. ఒక రకంగా చెప్పాలంటే మీరు జీవితంలో ఎంతో అంటే ఈ సంవత్సరం అంతా కూడా చక్కటి అదృష్టాన్ని మీరు పొందగలుగుతారు. మీ అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని ఆ స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.